జనంతో జగన్ ఆ మాటల వెనుక భారీ వ్యూహం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలలో వాటరు ఓటు వేస్తాడు అది లోక్సభకు అయితే దేశవ్యాప్తంగా పరిస్థితుల మీద అవగాహనతో ఓటు వేయాలి అసెంబ్లీకి అయితే రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా బేరేజ్ వేసుకుంటూ దానికి అనుగుణంగా ఆలోచనలు చేస్తూ తీర్పు ఇవ్వాలి ఏడున్నర దశాబ్దాల భారతదేశ చరిత్రలో వాటరు ఎప్పుడూ తన తీర్పుని తప్పుగా ఇవ్వలేదు రాజకీయ పార్టీలే ఆ తీర్పుకు వక్ర భాష్యాలు చెబుతూ తప్పుదోవ పట్టించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు ఓటరు అన్ని ఆలోచిస్తారని అంటారు అధికారంలో ఉన్న పార్టీ అయితే తాను చేసిన మంచిని మాత్రమే చూడమంటుంది విపక్షాలు మొత్తం అన్ని ఉన్నవి లేనివి చూడమని అంటాయి ఏపీలో రాజకీయ సమరం భీకరంగా సాగేలా కనిపిస్తోంది వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మధ్య అది హోరాహోరీ అంటున్నారు ఈ నేపథ్యంలో ప్రతి అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఆశలు ఇష్టపడరు ఈ క్రమంలో వైసీపీ ఏపీ జనాలకు ఏమీ చేయలేదని విపక్షం చార్నాళ్లుగా చెబుతూ వస్తోంది జగన్ సైతం దానిని ధీటుగానే తిప్పికొడుతున్నారు ఆయన ప్రతి సభలోనూ తాను ఏపీ ప్రజలకు మంచి చేస్తే దానిని చూసి మాత్రమే ఓటు వేయాలని కోరుతున్నారు ప్రతిపక్షాలు వేయి చెబుతాయి వాటి మాటలు అసలు పట్టించుకోవద్దు మీ ఇంటిలో మేలు జరిగిందా లేదా చూసుకుని మరీ ఓటు వేయాలని కోరుతున్నారు అంటే ఆంధ్ర ఓటర్ని కేవలం ఇంటి నాలుగు గోడల మధ్యనే చూసి ఏపీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది చెప్పాలని అంటున్నారు నిజంగా ఇక్కడే వైసీపీ ఎత్తుగడ ఉందని అంటున్నారు ఎవరికి వారు తమ ఇంటి నాలుగు గోడల మధ్యనే ఉంటూ అక్కడే ఆలోచించి ఓటేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఇంటికి వివిధ పథకాల కింద కనీసంగా లక్షకు తక్కువ కాకుండా మూడు నుంచి ఐదు లక్షల దాకా జగన్ ఈ ఐదేళ్లలో ఇచ్చారు ఒక ప్రభుత్వం నుంచి సామాజిక బాధ్యతగా అందరితో పాటు అభివృద్ధి ఫలితాలు అందడం వేరు కానీ వ్యక్తిగత లబ్ధిగా లక్షలు కురియడం వేరు అలా ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడా స్వాతంత్ర భారతదేశంలో జరగలేదు నగదు బదిలీ పథకం కింద ఎంతో కొంత సాయం చేసినా ఇలా లక్షలను తెచ్చి ఒక సాదా కుటుంబంలో ఖాతాలు వేసినా దాఖలా అయితే లేదు అంటే ఇక్కడ జగన్ చెప్పేది కూడా అదే అంటున్నారు కళ్ళ ముందు పథకాలు ఉన్నాయి లబ్ధి పొందినట్లుగా బ్యాంక్ ఖాతాలు ఖచ్చితంగా లెక్క చెబుతాయి అప్పుడు ఫ్యాన్ గుర్తికే ఓటు పడుతుంది అయితే ఇక్కడ మరో చర్చ కూడా ఉంది దానిని మేధావులు తీసుకుని వస్తున్నారు సామాజిక లబ్ధి గురించి వాటరు ఆలోచించడా అని సామాజిక లబ్ధి అంటే ఊరికి రాష్ట్రానికి శాశ్వతమైన మేలు అని అర్థం దానికి కూడా వైసీపీ వారి వద్ద లాజిక్లు జవాబులు ఉన్నాయి తాము పోలవరం కడతామని కేంద్రం నుంచి నిధులు లేటుగా వస్తున్నాయని చెబుతారు ప్రత్యేక హోదా లేకపోబట్టి పరిశ్రమలు అంత సులువుగా రావడం లేదని అంటారు అమరావతి రాజధాని స్కామ్ కాబట్టి మూడు రాజధానులు తమ విధానమని కోర్టు తీర్పు తర్వాత అది ఆచరణకు వస్తుందని అంటారు ఇక రోడ్లు కాలువల నిర్మాణం ఇత్యాది వంటివి అన్ని కూడా తాము ఎప్పుడూ వేస్తున్నవే అని అవన్నీ ప్రణాళికబద్ధంగా చేస్తున్నవే అని అంటారు ఇలా వైసీపీ అభివృద్ధి మీద తన వాదన చెబితే అసలు ఏపీలో అభివృద్ధి లేదు అరాచకం తప్ప అని విపక్షాలు అంటాయి ఇలా అదొక పెద్ద రచ్చ అవుతుంది అందుకే ఈ గొడవ ఘోష ఎందుకు అనుకుని వైసీపీ ఒక్కటే కోరుతోంది అభివృద్ధి అంటూ వీధుల దాకా ఎందుకు రావడం మీ ఇంట్లోనే చూసుకోండి అదే కొలమానంగా తీసుకోండి అని అలా కనుక చూస్తే లక్షల రూపాయల పథకాలు కళ్లెదుట ఉంటాయి కాబట్టి వైసీపీకి ఇది ఫుల్ అడ్వాంటేజ్ గానే చూడాలి మరి ఏపీ అభివృద్ధి అక్కర లేదా అని విపక్షాలు మేధావులు నిగదీస్తే సగటు ఓటరు అందున అందుకున్న ఓటరు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నదానికి అసలైన రుజువుగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు నిజం చెప్పాలంటే సామాజిక లబ్ధి కోణం నుంచి ఓటరు దూరం జరిగి చాలా కాలం అయింది అని అంటున్నారు వారిని ఆ విధంగా తాయిలాలతో మభ్యపెట్టి మంచి చేసుకున్నది గడిచిన పార్టీలే ఇప్పుడు దానిని పీక్స్కి వైసీపీ చేర్చింది అంటున్నారు ఎవరైనా ముందు తన కడుపు నిండాలని అనుకుంటారు తన ఇల్లు బాగుండాలని అనుకుంటారు ఆ విధంగా సంకుచితంగా ఆలోచించేలా వారి మైండ్ సెట్ ని పార్టీలే చేశాయి కాబట్టి ఇప్పుడు వైసీపీని కొత్తగా అనుకోవాల్సిన పని లేదు అందువల్ల లబ్ధి పొందిన ఓటరు ఇంటి నాలుగు గోడల మధ్యనే అభివృద్ధిని చూసి ఓటేస్తాడు మరోసారి అధికారం ఇస్తారన్నది వైసీపీ ధీమా మరి ఏం జరుగుతుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూడాల్సిందే